ఒక హత్య రెండు వెర్షన్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఏ అంశాన్నైనా సరే ప్రజలలో ఒక నేరేటివ్ బిల్డప్, అంటే ఒక కథ అల్లితే ఎలా ఉంటుందో. గతంలో మనకి కమ్యూనిస్టులు రాసిన చరిత్ర ద్వారా ఈ దేశం మీదకి దండయాత్ర చేసినటువంటి బాబర్ కానీ అక్బర్ కానీ అట్లాంటి దుర్మార్గులు ఈ దేశంలో వాళ్ళని చంపి ఇక్కడ ఉన్నటువంటి గుళ్ళని కూలగొట్టి చేస్తే వాళ్ళు వాళ్ళు ఉంచుకున్న దాంట్లో ఒక అమ్మాయి హిందూ అమ్మాయిని బాగా చూసుకున్నారని రాస్తూ తద్వారా వాళ్ళు మత సామరస్యాన్ని కలిగి ఉన్నారని చెప్పి పుస్తకాలు రాశారు. అదే 70 ఏళ్ల నుంచి మన మెదళ్లలో చొప్పించారు. అట్లాగే ఎన్టీఆర్ అనేటువంటి మహానుభావుడు, ఆయన అసలు ఈ లోకం కోసమే పుట్టారు, ఆంధ్రప్రదేశ్ ప్రజల కష్టాలు తీర్చడానికే పుట్టారని మొదట్లో రాసి, ఆ ఎన్టీఆర్ అనేటువంటి వాడు డ్రగ్ ఎడిక్ట్, మద్యం అలవా ఇదే అమ్మాయిల పిచ్చు ఉన్నటువంటి వాడు అని ఆ తర్వాత ఆయన దుర్మార్గుడిగా చిత్రీకరించి ఆయన గదిదించిన తర్వాత ఆ తర్వాత కూడా ఆయన్ని అదేవిధంగా నేరేట్ చేసి ఆ తర్వాత మళ్ళీ చంద్రబాబుకి ఎన్టీఆర్ అవసరం కావాలనుకున్నప్పుడు ఎన్టీఆర్ మహానుభావుడు అని ఎలా ప్రొజెక్ట్ చేస్తున్నారు. అలాగే నరేంద్ర మోడీ అనేటువంటి వ్యక్తి మహానుభావుడని 2014 ప్రొజెక్ట్ చేసి ఆ తర్వాత రాక్షసుడు అంటూ 2018 తర్వాత ప్రొజెక్ట్ చేసి ఇప్పుడు మళ్ళీ నరేంద్ర మోడీని ఎట్లా ప్రొజెక్ట్ చేస్తున్నారు. ప్రతి వార్తని కూడా నేరేటివ్ బిల్డప్, తమ ఇష్టారాజ్యంగా మార్చేస్తున్నారు. ఒక హత్య జరిగింది ప్రకాశం జిల్లాలో, వెంటనే దాని మీద పత్రికలు టీవీలు ఏంటయ్యా అంటే ప్రకాశం జిల్లాలో ఎలాంటి నేరేటివ్ రాశారు చూడండి. మన పార్టీ కాదా గొడ్డలతో వేటే, మన మాట వినడం లేదా గొడ్డలతో వేసే, ప్రతిపక్ష అభిమానులు గొడ్డలతో నరికే, ఇది రాష్ట్రంలో అరాచక పాలన అంటే అప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఎవరు బతుకుంటారు. తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఫ్యాక్షన్ హత్యలు జరిగినాయి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సింపథైజర్స్గా ఉన్న వాళ్ళని నరికి చంపారు. బట్ అది కాదు, ఇప్పుడు ఏమన్నా ఫ్యాక్షన్ హత్యలు జరిగినాయి 5 ఏళ్లలో? లేదే. కానీ అది ఈవెన్ వివేకానంద రెడ్డి మాట కూడా తెలుగుదేశం టైంలో జరిగింది, దానికి నేరేటివ్ బిల్డప్లే నడుస్తాయి. ఇక్కడ అసలు పాయింట్ ఏంటి, ఏది నిన్నంట ఆ సభకి జనాన్ని పట్టుకెళ్ళాడని నరికి చంపారంట. ఆ లెక్కనైతే లక్షల మంది చచ్చిపోవాలి కదా. వార్తని ఈ కోణంలో రాసుకొచ్చారు. చిలకలూరుపేట ప్రజాగళం సభకు పెద్ద సంఖ్యలో గ్రామస్తుల్ని తీసుకెళ్లారు, నెపంతో పొట్టను పెట్టుకున్నారు ప్రకాశం జిల్లాలో ఒక అభ్యర్థి, ఒక కార్యకర్తని పాముల మునయ్య, గిద్దలూరు మండలం గడికోట పంచాయతీ పరమేశ్వర నగర్. ఆయన 2022 జూలై 9 తెలుగుదేశం పార్టీలో చేరారు. అప్పటి నుంచి స్థానిక వైకాపా నాయకులు కక్షగట్టి బెదిరిస్తున్నారు. మునయ్య బంధువు అయిన చిన్ననాయేశ్వరరావు 2022 జూలై 26 ఫోన్ చేసి, నేను లేపాను కాంట్రాక్ట్ వచ్చింది, గ్రామంలో వచ్చేస్తున్నాను, చంపేయాలని కాంట్రాక్ట్ ఇచ్చాను, నువ్వు మంచి చేస్తే చెడు అవుతుంది, నీ టైం బాగాలేదని చెప్పారు. ఆ ఫోన్ సంభాషణ మునయ్య రికార్డు చేశారు. గిద్దలూరు మున్సిపాలిటీ గుద్దలూరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసులకు వినిపించి ఫిర్యాదు చేశారంటూ అప్పుడు 2022 జూలై 26 ఉదంతాన్ని తీసుకొచ్చారు. అసలు విషయం ఏంటయ్యా అంటే ఇక్కడ రెండవ కోణాన్ని ఇప్పుడు, అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే పత్రికలు రెండు వైపులా ఇచ్చి లేవు, అటో ఇటో ఉండిపోయినటువంటి నేపథ్యంలో రెండో వెర్షన్ తేలాలంటే రెండో పత్రిక చదవాల్సి వస్తుంది. అంటే ఈ పత్రికలో తెలుగుదేశానికి అనుకూలంగా వైసీపీకి వ్యతిరేకంగా వస్తే అవతల పత్రికలో రెండో వెర్షన్ రాయాల్సి వస్తుంది. అసలు కథ ఏం జరిగింది అక్కడ అంటే, గత విభేదాలు వెరసి వర్గానికి చెందిన నాయకుడు హత్యకు దారితీసి, పరమేశ్వర నగర్కి చెందినటువంటి పాముల మునయ్యకి తన సమీప బంధువైన గుండాల అల్లూరేకు వ్యక్తిగత విభేదాలు ఉన్నాయి, పలు సందర్భాలు వాళ్ళ మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ క్రమంలో పాముల మునయ్య స్నేహితుడైన ఓబులాపురం తండా నివాసి రామాంజనేయులు గ్రామ సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలో జామాయిలు కర్ర కొట్టుకొచ్చాడు. దీని మీద 14వ తేదీన అటవీ శాఖ అధికారులకు సమాచారం అందడంతో జామాయిల తోటను పరిశీలించి నిందితుడైన రామాంజనేయులను అదుపులోకి తీసుకున్నారు. అతన్ని జరిమానా కూడా విధించారు. అయితే అల్లూరయ్య ఇచ్చిన సమాచారంతోనే రామాంజనేయులను అటవీ శాఖ అధికారులు పట్టుకున్నారు. ఆరోగించిన మునయ్య దుర్భాషలాడాడు. అదిగా గ్రామంలోని పరువులు మహిళలతో మునయ్య అసభ్యంగా ప్రవర్తించేవాడని, ఆ విషయంలోనూ అల్లూరయ్యకు మునయ్యకు మధ్య ఘర్షణ చోటు చేసుకుందని సమాచారం అంటూ సాక్షి రాసుకుంది. దీనికి తోడు తెలుగుదేశం పార్టీలో మునయ్యకే ప్రాధాన్యత ఇస్తుండడం వల్ల అల్లూరయ్య పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనకుండా అంటి ముట్టనట్టు వ్యవహరిస్తున్నాడు. ఈ పరిణామాల నేపథ్యంలో అల్లూరయ్య తన మనుషులైన ఈశ్వర్ ప్రేమ్ కుమార్ రంగయ్యతో కలిసి గొడ్డలతో మునయ్యపై దాడికి పాల్పడ్డాడు. తలపై తీవ్ర గాయమైన మునయ్యను బంధువులు చికిత్స నిమిత్తంగా హైదరాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో అందించగా అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. మృతుడికి భార్య, 2 పిల్లలు ఉన్నారు. దాడి ఘటనలో ప్రమేయం ఉన్న 4 మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సిఐ సోమయ్య తెలిపారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని చెప్పారు. అసలు విషయం ఇది, ఒకే వార్తని ఇక్కడేంటి ఎలా కావాలంటే అలా రాసుకొచ్చేటటువంటి దౌర్భాగ్యం. కానీ ఆంధ్ర ప్రజలకి ఈ శాపం ఎంతకాలమో అర్థం కావట్లేదు.